एपी लोकल टीवी प्रेक्षकुलकु मुखमुखी कार्यक्रमानिकि स्वागतं। प्रस्तुतं मन स्टूडियोलो महिला नायकुरालु मरियु माजी कौन्सिलर लंकलत गारु उन्नारु। नमस्ते मेडम। नमस्ते। ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చేసినందుకు ధన్యవాదాలు। వార్డ్ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వార్డులోని అందరికీ। అలాగే ఎంతో మంది ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఎన్నో వడదుడుకులు ఈదుకొని మనకి స్వాతంత్రం తెచ్చారు కాబట్టి మనం స్వాతంత్రం ఈ రోజు ఘనంగా చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు। ఓకే మేడం, మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, వాటికి సమాధానాలు చెప్పండి మేడం। అడగండి। కార్పొరేషన్ అయిన తర్వాత అసలు గాజువాక పరిస్థితి ఎలా ఉంది లత గారు? పేరుకే కార్పొరేషన్ అయింది కానీ మున్సిపాలిటీ కంటే అద్దరంగా తయారైంది। ఎందుకంటే కార్పొరేషన్ అయిన తర్వాత కొన్ని పరిధిలోని రోడ్లు వ్యవస్థలు చాలా వరకు దెబ్బతిని ఉన్నాయి। అలాగే పారిశుద్ధ్యం కార్యక్రమం కూడా మున్సిపాలిటీ కార్మికులు అయితే పారిశుద్ధ్యం చేస్తున్నారు కానీ అది చాలా వరకు స్తంభించిపోతుంది। ఎందుకంటే ప్రతి విషయానికి కూడా నా నాయకులు చెప్పాలా నేను చేయాలా అన్నట్టుగా ఉంటున్నారు, దాని గురించి కొంచెం ఇబ్బందిగా ఉందమ్మ। మేడం, గాజువాకలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమంటారు? ప్రధాన సమస్యలు అంటే గాజువాకలోని ప్రధానమైన మార్కెట్ అమ్మ। మార్కెట్లోని అనేక దేశాల నుంచి అనేక జనాలు వచ్చి బతుకుతున్నారు వ్యాపారిచ్చా, వాళ్ళకి మంచి అవధి వ్యవస్థ లేదు, దాని మీద ఏంటంటే వాళ్ళు ఈరోజు అమ్మేసుకున్నాం మేము వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటున్నారు, కానీ ప్రజలకి ఎలాగ ఇబ్బంది వస్తుంది అనేది ఎవరూ ఆలోచించటం లేదమ్మా అక్కడ। అందులోనే ట్రాఫిక్, అందులోనే మార్కెటింగ్, అందులోనే అన్నీనా ఎవరికి ఏమైనా సరే పక్కోడు ఎలా పోతున్నాడు అనేది ఎవరు పట్టించుకోడు। కానీ అలాగే పాత కొత్త గాజు ఒక నుంచి పాత గాజు ఒకరికి వెళ్ళడానికి 4 గంటలకు స్టార్ట్ చేస్తే మనం 6 గంటల వరకు చేరుకోలేము, ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది, దాంట్లోని ఏమైనా ఉండొచ్చు, ఏ కష్ట సుఖమైనా ఉండొచ్చు, కానీ మనుషులకి మనం ఏం చేద్దాం అనేది ఎవరు కూడా ఆలోచించడం, మనం వెళ్ళిపోతున్నామా లేదా అనేది పక్కోడి గురించి ఎవడు ఆలోచించడమ్మా, ఈ రోజుల్లోనే ఆలోచించిన వ్యక్తులు చాలా తక్కువ। అలాగే అనేది మనం ఏంటంటే మనం అడుగుదాం అంటే మీకేంటి అన్నట్టుగా ఉంటారు, ర్యాష్గా ఉంటున్నారు కాబట్టి ఎవరికి వారే ఏమన్నా తీరులా ఉంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది। మేడం, అయితే జగన్ ప్రవేశపెట్టిన ఆ పథకాలు అమలు అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అమలు అవుతున్నాయంటమ్మా, 120% అమలు అవుతున్నాయి, తక్కిన 80% ఏమవుతుందో అనేది తెలీదు। కానీ ఒక్కొక్కరికి ఏంటంటే మీకు 2 మీటర్లు ఉన్నాయి మీకు పింఛనీ రాదని తీసేస్తారు, మీకు కారు ఉంది మీకు పింఛనీ రాదని తీసేస్తారు, అలాగనేది కొంతమందికి వికలాంగులు ఉన్నా కూడా వికలాంగులకి తల్లిదండ్రుల సపోర్ట్ ఉందని మీ తల్లిదండ్రులు సపోర్ట్ ఉంది కదా మీకు పింఛనీ ఎందుకు అన్నట్టుగా వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు। మన పింఛనీలు గట్ట మన వాళ్ళు చాలామంది బాధపడుతూ తిరిగినా సరే మీకు ఈ కాగితం లేదు ఆ కాగితం తెచ్చుకోండి, ఆ కాగితం లేదు ఈ కాగితం తెచ్చుకోండి అనేసి వాళ్ళకి తిప్పడం చేస్తున్నారు। కానీ గతంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు లాక్కొని కాగితాలు మనం పేపర్లు సబ్మిట్ చేయమంటే వాళ్ళు కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు। భార్యాభర్తలు ఉన్నారంటే కష్టపడి పిల్లలకు పెంచుకునేటప్పటికి అయిపోతుంది, ఈ కాగితాలకు తిరగాలంటే ఒకరోజు కూలిపోతుంది అని చెప్పేసి ఎవరికో నాయకులకు చెప్తే ఆ నాయకులు కూడా నా పట్టించుకోలేనట్టుగా ఉంటున్నారు, దాని మీద కొద్దిగా స్పందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇది। మేడం, మీరు కౌన్సిలర్గా ఉన్న టైంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మేడం, నేను కౌన్సిలర్ అయ్యేటప్పుడు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాను, గెలిచిన తర్వాత ప్రధానమైన ప్రజలకు ఏంటంటే ఒక నీళ్లు సదుపాయం, లో వోల్టేజ్ సదుపాయం, రోడ్లు సదుపాయం, కాలువలు, డ్రైనేజీలు, తర్వాత మీకు రేషన్ కార్డ్స్, ఇవి 5 కూడా నేను చేశాను మేడం। ఎందుకంటే వాటర్ సప్లై చేసి చాలా ఇబ్బంది ఉండేది గతంలో 66వ వార్డులోని, ఇప్పుడున్న 66వ వార్డు గతంలో 66వ వార్డుకి అప్పుడు 12వ వార్డు ఉండేదండి। ఆ 12వ వార్డులోని మేము రాత్రి పగలు కష్టపడి ట్యాంకులు 34 ట్యాంకులు తిరిగివ్వండి వార్డుకి, 34 ట్యాంకులు తిరిగిన వార్డుకి ఈరోజు నీటి కొరత లేకుండా చేసేవండి। అలాగే ప్రధానమైన స్కూల్ కూడా లేదు, స్కూల్ కూడా ఏర్పాటు చేసాం, స్కూల్ ఏర్పాటు చేసిన స్థలం ఉన్నా సరే స్కూల్ కట్టడానికి ముందుకు రాకపోతే నేను కమ్యూనిటీ హాల్లోని స్కూలు 1 నుంచి 5వ తరగతి వరకు స్కూలు ఇప్పుడు నడుస్తుందండి, అది గవర్నమెంట్ ఇది। అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో తేడా ఏంటి? గత ప్రభుత్వంలోని పేద సాదా కొద్దిగా బతికేవారండి, కష్ట సుఖం ఏదో చేసుకొని బతికేవారు,
కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కొన్ని కొన్ని పథకాల వల్ల కొద్దిగా బాగా అంటే కష్టపడి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవారు. ఇప్పుడు తల్లి పిల్ల అందరూ కష్టపడినా సరే నిలబడలేకపోతున్నారు. దేనివల్ల అంటారు? మనకి ఆ రోజుల్లోని ధరలు ఈ రోజున ఉన్న ధరలు కంపేర్ చేసుకుంటే ఈరోజు పది మంది తెచ్చుకున్నా ఒకడు శుభ్రంగా తృప్తిగా తినలేకపోతున్నాడు. గతంలోని అన్న క్యాంటీన్ ఉండేది, పొద్దునంతా కూల్ పని చేసుకొని సాయంత్రం వెళ్ళేటప్పటికి ఒక తల్లి పిల్ల ముగ్గురు కలిసి ఒక పదిహేను రూపాయలు ఇచ్చి కడుపు నిండా భోంచేసి వెళ్ళిపోయేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదమ్మా. ఎందుకంటే మనం వంద రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇప్పుడు కడుపు నిండుగా ఒక కుటుంబ సభ్యులు భోంచేయడానికి చాలా కష్టంగా ఉంది. 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అమల్లోకి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు మేడం గారు? 2024లోని పవన్ కళ్యాణ్ గారి పార్టీ వస్తుందని, ప్రభుత్వం వస్తుందని మేము అనుకుంటున్నామండి. దీనివల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు పేద సాధకి అతను వంతు సహాయం అతను చేస్తున్నారు. కానీ అతను చేసిన కొద్దిగా గొప్పలోని ఏంటంటే మనకి మన పార్టీ మేము పార్టీ తరపు నుంచి అందరూ కష్టపడితే అతనే వస్తారని మా నమ్మకం అండి. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రభావం బాగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే జనసేన నాయకులు జన సైనికులు అందరూ కష్టపడి ప్రభుత్వం తెచ్చుకుంటే మనం అందరం బాగుపడతామని మా ఒక ఉద్దేశం అండి. మేడం, గత రాజకీయాలకి ప్రస్తుత రాజకీయాలకి ఉన్న తేడా అసలు మీ ఉద్దేశం? గతంలో ఉన్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి అమ్మా, గతంలో రాజకీయం చేసిన కొద్ది గొప్ప ఎక్కడైనా ఎవరో రాజకీయం చేసేవారు. ఇప్పుడు ఇంటింటికి నలుగురు రాజకీయ నాయకులు రావడం వల్ల అందరూ నాయకులే కాబట్టి ఎవరికి చెప్పాలనేది ఎవరు చెప్పలేక మనసులో బాధ మనసులోనే దాచుకొని ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారమ్మా. మేడం, మీరు జనసేన పార్టీలోకి రావడం జరిగింది, మీరు ఆకర్షితులయ్యారు. అయితే మీరు ఇలా ఆకర్షితులు అవడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి? జనసేన పదవులు పార్టీలోకి నేను రావడం అనే కారణం అంటే అమ్మా, పేద సాధకి అతను మన అతను వంతు సాయంగా చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఓపెన్గా ఉంటాం కాబట్టి రాజకీయంలోని అతనికి అతని సిద్ధాంతాల్లో నేను నచ్చి నేను పార్టీలోకి వెళ్ళానమ్మా. ఎన్ని సంవత్సరాల క్రితం? 4 సంవత్సరాలు అవుతుందమ్మా. నేను 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే నేను నేను ఇండిపెండెంట్గా గెలిచి నేను కాంగ్రెస్కి ఆ టైంలో మద్దతు ఇచ్చాను. పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండేదాన్ని, అలాగే ప్రతి పార్టీ ప్రతి నాయకులకి నేను చేశాను కాబట్టి మనకి గుర్తింపు ఎక్కడ ఉంటుందో మనం అక్కడే ఉండాలని నేను అనుకుంటున్నాను. అందులో మీ విషయం ఏంటంటే ఇండిపెండెంట్ గా మీరు నెగ్గడం అనేది చాలా హర్షదాయకం అండి. నిజంగానే ఇది చాలా చెప్పుకోదగినటువంటి విషయం ఇండిపెండెంట్ గా. ఎందువల్లంటే ఎన్నికల్లో సర్వసాధారణంగా ఇండిపెండెంట్ గా నెగ్గిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మందిలో మన లంక లత గారు కూడా ఒకరని మన అందరికీ తెలుసు. మేడం, మీ విలువైన సమయాన్ని ఏపీ లోకల్ టీవీకి కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా.